టూ థౌజండ్ లో రిలీజ్ అయిన జపానీస్ సైన్స్ ఫిక్షన్ మూవీ టెర్రా ఫార్మర్ స్టోరీని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం భవిష్యత్తులో అధిక జనాభా వల్ల భూమి యొక్క పర్యావరణ వ్యవస్థ నాశనం అవుతే మనుషులు మార్స్ గ్రహానికి వెళ్లిపోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు మార్స్ గ్రహాన్ని మనుషులు జీవించడానికి అనుకూలంగా చేయడానికి ఆ గ్రహం యొక్క వాతావరణాన్ని మార్చడానికి పాచిని పెంచడం మొదలు పెడతారు ఆ గ్రహం ఉపరితలం అంతటా పాచిని వ్యాప్తి చేయడానికి జెన్యు తయారు చేయబడిన బొద్దింకలని మార్స్ గ్రహం మీదకి పంపుతారు దీనినే టెరర్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అని అంటారు సీన్ ప్రెజెంట్ రెండు వేల ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరం టోక్యోకి షిఫ్ట్ అవుతుంది మర్డర్ చేసి పారిపోతున్న ఇద్దరు క్రిమినల్స్ కుమాచి నెనోని పోలీస్ వెంటాడుతుంటారు వాళ్ళు ఒక చోట పోలీసులకి దొరికిపోతారు అప్పుడే జపాన్ గవర్నమెంట్ కి పనిచేసే డాక్టర్ హోండా అండ్ అతని అసిస్టెంట్ అక్కడికి చేరుకొని ఆ అవకాశాన్ని వాడుకొని ఆ క్రిమినల్స్ కి కాదు అనలేని ఒక ఆఫర్ ని ఇస్తాడు మార్స్ గ్రహం మీద మేము ఒక మిషన్ చేయబోతున్నాం అందులో మీరు జాయిన్ అవ్వండి అని డాక్టర్ హోండా చెప్తాడు ఐదు వందల సంవత్సరాల క్రితం టెర్ర ఫార్మింగ్ ప్రాజెక్ట్ కోసం అని బొద్దింకలను మార్స్ గ్రహం మీదకి పంపించాం మీరు ఆ గ్రహం మీదకి వెళ్ళి వాటిని నాశనం చేయాలి ఈ మిషన్లో మీరు పాల్గొంటే మీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేసి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని డాక్టర్ హోండా మాటిస్తాడు కొమాచి నాన్నవో ఆ ఆఫర్ కి ఒప్పుకుంటారు రెండు సంవత్సరాల తర్వాత కొమాచి నాన్నవో పోరాడటంలో ట్రైనింగ్ పొంది వాళ్ళ టీంలో ఉన్న మిగతా క్రిమినల్స్ తీవ్రవాదులతో కలిసి బక్స్ టూ అనే స్పేస్ షిప్లో మాస్క్ బయలుదేరుతారు కొమాచి జిమ్ కి మధ్యన స్నేహపూర్వక పోటీ ఉంటుంది జిమ్ కొమాచి ని ఎప్పటికైనా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో ఊడించాలని ప్రయత్నిస్తుంటాడు అప్పుడే వాళ్ళ స్పేస్ షిప్ కెప్టెన్ అయిన డోజిమా వచ్చి అందరూ రెడీగా ఉండండి మనం మార్స్ గ్రహం మీద ల్యాండ్ అవ్వబోతున్నామని చెప్తాడు స్పేస్ షిప్ మార్స్ గ్రహం మీద ల్యాండ్ అవుతుంది టీమ్ మెంబర్స్ అంతా ఎర్రగా ఉండాల్సిన మార్స్ గ్రహం భూమిలాగా ఉండటం చూసి ఆశ్చర్యపోతారు లూటెనెంట్ మీనా ఒక బాంబ్ ని మార్స్ గ్రహం మీదకి ప్రయోగిస్తుంది ఆ బాంబ్ లో నుండి బొద్దింకలను నాశనం చేసే కెమికల్స్ విడుదలవుతాయి కెప్టెన్ డోజీమా టీమ్ మెంబర్స్ ని ఇద్దరిద్దరుగా డివైడ్ అయ్యి బొద్దింక నాశనం అవుతున్నాయా లేదో అంత విస్తరించి చూడండి మళ్ళీ మూడు గంటల్లో వచ్చి రిపోర్ట్ చేయమని చెప్తాడు టీంలో మెంబర్ అయిన అశోక ఎక్కువతో జత కట్టడానికి నిరాకరిస్తుంది వెళ్లి గ్రూప్ లో కంప్యూటర్ హ్యాకర్ అయిన ఇచిరోతో జత కట్టడానికి పట్టుబడుతుంది గ్రూప్లో అనవసరమైన గొడవలు వద్దు అని కెప్టెన్ దానికి ఒప్పుకుంటాడు వాళ్ళు డ్రోన్ సహాయంతో పది సంవత్సరాల కిందట జపానీస్ ప్రభుత్వం రహస్యంగా మార్స్ గ్రహం మీద పంపిన బగ్స్ వన్ అనే ఇంకో షిప్ ని కనుగొంటారు డొజీమా మేము ఫస్ట్ కాంటాక్ట్ కి రెడీగా ఉన్నామని డాక్టర్ హోండాకి చెప్తాడు హోండా సంతోషంతో గంతులు వేస్తాడు టీమ్ మెంబర్స్ అంతా గ్రూప్ గా డివైడ్ అయ్యి షిప్ లో నుండి కిందకి దిగి చనిపోయిన బొద్దింకల కోసం వెతుకుతుంటారు జిమ్ మరియాకి ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతుందని డౌట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంత వెతికినా ఎక్కడ బొద్దింకలు కనిపించవు అలా వాళ్ళు వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు మూడు వింత జీవులు నిల్చొని ఉండడం చూస్తారు అవి చూడడానికి మనుషు రూపంలో ఉన్న బొద్దింకల్లాగా ఉంటూ చేతులు ఆయుధాలు పట్టుకొని ఉంటాయి వాటిని చూసి భయపడి జిమ్ మరియా పెద్ద బండ వెనక దాక్కుంటారు ఇలాంటి భారీ జీవుల గురించి వాళ్ళకి ఎవరు చెప్పి ఉండరు నెక్స్ట్ సీన్ లో కుమాచి నన్నావో కూడా చనిపోయిన బొద్దింకల కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళకు కూడా అలాంటి జీవి ఒకటి కనిపిస్తుంది కుమాచి దానితో మాట్లాడడానికి ట్రై చేస్తే ఆ జీవి సెకండ్స్ లో నన్నా మీద దాడి చేసి ఆమె మెడని విరిచేసి రెప్పపాటు వేగంలో అక్కడి నుండి వెళ్లిపోతుంది నానావ కుమాచి ఒళ్ళలోనే చనిపోతుంది బాధతో కుమాచి ఆమెను చూస్తూ ఉండిపోతాడు అప్పుడే జిమ్ మరియు కుమాచి దగ్గరికి చేరుకొని వాళ్ళు చూసిన వింత జీవుల గురించి చెప్తారు మిగతా టీమ్ మెంబర్స్ కి కూడా అవి కనిపించాయని అసోఖాన్ని చంపేశాయని చెప్తారు అందరు షిప్ కి చేరుకుని కెప్టెన్ డొజిమాతో ఆ వింత జీవుల గురించి చెప్తారు నాకు ఆ వింత జీవుల గురించి ముందు నుంచే తెలుసు డాక్టర్ హోండా మీకు ఈ విషయం గురించి చెప్పొద్దు అని నాకు ఆర్డర్ ఇచ్చాడని డొజిమా చెప్తాడు కెప్టెన్ ఆ జీవుల గురించి వాళ్లకు వివరిస్తాడు ఐదు వందల సంవత్సరాల కిందట ఫార్మింగ్ ప్రాజెక్ట్ కోసం అని బొద్దింకలను ఇక్కడికి పంపించాము ఇక్కడ రేడియేషన్ చాలా ఉండటం వల్ల ఆ బొద్దింకలు మనుషుల కన్నా బలమైన జీవులుగా మారాయి అప్పుడే డాక్టర్ హోండా హోలోగ్రామ్ లో కనిపించి టీం మెంబర్స్ అందరికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే ప్రతి ఒక్కరి కోసం ఇంజెక్షన్స్ తయారు చేశా అవి పురుగులకు ఉండే సూపర్ పవర్స్ మీకు ఇస్తాయి ఆ పవర్స్ తో అభివృద్ధి చెందిన బొద్దింకులతో మీరు పోరాడొచ్చు అని డాక్టర్ హోండా చెప్తాడు టీం మెంబర్స్ ఆ బొద్దిలతో మేము పోరాడామని చెప్పి ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరం అని తెలుసుకుని వెంటనే తిరిగి భూమి మీదకి వెళ్లిపోదామని అనుకునే లోపే వాళ్ళ షిప్ ని ఆ జీవులన్నీ చుట్టుముట్టేస్తాయి టీం లో ఒకరైన వెళ్ళి ధైర్యంగా వింత జీవులతో పోరాటానికి బయటకు వెళ్లి తనతో ఉన్న పురుగు డిఎన్ఏ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసుకుంటాడు వెంటనే అతని బాడీలో చేంజెస్ జరిగి ఒక హైబ్రిడ్ గ్రౌండ్ బీటెల్లా మారిపోతాడు లీ తనకున్న కొత్త పవర్స్ తో బొద్దింకతో పోరాడతాడు లీ తన చేతుల్లో నుండి ఆ బొద్దింక మీద మంటతో దాడి చేసి దాన్ని తగలబెట్టేస్తాడు చనిపోయిందని లీ అనుకుంటాడు కానీ అది మళ్ళీ తిరిగి లేచి లీని ఒక్క దెబ్బకే చంపేస్తుంది నెక్స్ట్ సీన్ లో షిప్ విండో గ్లాస్ ని పగలగొట్టుకుని ఒక బొద్దింక స్పేస్ షిప్ లోకి వచ్చి ఇద్దరు టీమ్మేట్స్ ని చంపేస్తుంది వెంటనే కెప్టెన్ డొజిమా పురుగు డి అన్ని ని ఇంజెక్ట్ చేసుకుని హైబ్రిడ్ బుల్లెట్ యాంట్లా మారిపోతాడు అతని పవర్ వచ్చేసి తన సొంత బరువు కన్నా వందరెట్ల అధిక బరువుని మోయగలడు డుజిమా తన పవర్తో ఆ బొద్దింకని సులభంగా చంపేస్తాడు టీమ్ మెంబర్స్ అంతా అది చనిపోయిందని సంతోషపడే లోపే కొన్ని వందల కొద్ది బొద్దింకలు వాళ్ళ స్పేస్ షిప్ వైపు వస్తున్నట్టు రాడార్ లో చూపిస్తుంది అన్ని బొద్దింకలతో పోరాడలేమని తెలుసుకుని వాళ్ళంతా మార్చ్ నుండి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతారు లూటినెంట్ షిప్ ని స్టార్ట్ చేయాలని చూస్తే అది స్టార్ట్ అవ్వదు ఎవరో స్పేస్ షిప్ ఇంజనీర్ కావాలనే నాశనం చేసింటారు కెప్టెన్ డోజిమా ఇచ్చిరో ఇక్కడే ఉండి మేము బొద్దింకులతో పోరాడతాం మీరు వెళ్లి రిపేర్ రిపేర్కి కావాల్సిన పార్ట్స్ బక్స్ వన్ షిప్ నుండి తీసుకురండి అని చెప్తాడు మార్ట్స్ రోవర్లో ఎక్కి తప్పించుకుని వెళ్లేటప్పుడు కొమాచి చివరిసారిగా నానావోని చూడటానికి వెళ్తాడు ఆమె నోటి నుండి పట్టు తీగలు రావడం చూస్తాడు టీమ్ మెంబర్స్ అంతా రోవర్ ఎక్కుతారు టెజుకో వాళ్ళకి హెల్ప్ చేయడానికని డిఎన్ఏ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసుకుని రోగ్ బీటల్లా మారిపోతాడు అతని సూపర్ పవర్ వచ్చేసి నోటి నుండి చాలా వేగంగా మంటలను వదలగలడు టెజుక రోవర్ పైకెక్కి తన సూపర్ పవర్ తో రోవర్ని ఆ బొద్దింకల గుంపులో నుండి ఇంకా స్పీడ్గా వెళ్లడానికి సహాయపడతాడు నెక్స్ట్ సీన్లో కెప్టెన్ డొజీమా బొద్దింకలతో పోరాడుతూ ఉంటాడు ఎక్కువ బొద్దింకలు వస్తుండటంతో షిప్ లో ఆక్సిజన్ సప్లై ని ఆపేస్తాడు అలా చేయటంతో అవి ఊపిరాడక చనిపోతాయి వాటితో పాటు డొజీమా ఈ కూడా గాలి ఆడక పడిపోతారు అదే సమయంలో రోవర్ లో టీం మెంబర్స్ కి ఒక పెద్ద అలా వాళ్ళ వైపు రావడం గమనిస్తారు వాళ్ళు క్లియర్ గా చూస్తే కొన్ని లక్షల కొద్ది బొద్దింకలు సునామీలా వాళ్ళ వైపు వస్తుంటాయి వాటి నుండి తప్పించుకోవడానికి టెజూకా తన పవర్ అంతా ఉపయోగించి ఆ బుద్ధింకల అల నుండి రోవర్ ని దూసుకొని పోయేలా చేసి రోవర్ ని క్షేమంగా బయటకు తీసుకొస్తాడు టీం మెంబర్స్ అంతా హ్యాపీగా ముందుకు వెళ్లిపోతారు కానీ కొద్దిసేపటికే వాళ్లకు ఇంకో బుద్ధింకల అలా ఎదురవుతుంది ఇది ఫస్ట్ వచ్చిన అల కన్నా చాలా పెద్దది టెజుకాకి హెల్ప్ చేయడానికి మరియా ఒసోకు కూడా హైబ్రిడ్ పురుగుల్లాగా మారి బొద్దింకలతో పోరాడతారు కానీ రోవర్ ఆ అల తాకిడికి పైల్టీలు కొట్టి ల్యాండ్ అవుతుంది రోవర్ లో ఉన్న వాళ్ళంతా స్పృహ కోలిపోతారు రోవర్ పైన ఉన్న ముగ్గురు కిందకి పడిపోతారు రోవర్ ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్లిపోయి టీమ్ మెంబర్స్ ని గమ్యం వైపుగా తీసుకెళ్తుంది టెజుకా మరియా ఒసాకు ఆ బొద్దింకలతో పోరాడి చనిపోతారు నెక్స్ట్ సీన్ లో రోవర్ లో ఉన్న టీమ్ మెంబర్స్ మేలుకొని చూస్తే వాళ్ళు బక్స్ వన్ స్పేస్ షిప్ ని చేరుకొని ఉంటారు మీనా జిమ్ కొమాచి స్పేస్ షిప్ లోకి వెళ్తారు ఇద్దరు కాపలాగా బయటే ఉంటారు మీనా స్పేస్ షిప్ ని స్టార్ట్ చేయాలని చూస్తే షిప్ నుండి డాటా భూమికి ట్రాన్స్మిట్ అవ్వడం చూస్తుంది అప్పుడే వాళ్లకు బయట గన్ షాట్ సౌండ్స్ వినిపిస్తాయి బయటకు వెళ్లి చూస్తే ఇద్దరు గార్డ్స్ చనిపోయి ఉంటారు బొద్దింకలు బక్స్ వన్ స్పేస్ షిప్ లో నుండి వెపన్స్ ని కొట్టేసి వాటిని ఎలా వాడాలో నేర్చుకున్నారు అని వాళ్ళు తెలుసుకుంటారు కుమాచి వెంటనే డిఎన్ఏ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసుకుని జైంట్ హార్నెట్ గా మారిపోతాడు అతనికి ఉన్న సూపర్ పవర్స్ తో బొద్దింకల బాడీస్ కి రంధ్రం పడేలా పంచేసిచ్చి వాటిని చంపేస్తాడు జిమ్ కూడా ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకుని డెజర్ట్ లోక్టస్ గా మారిపోయి బొద్దింకలను చంపడం మొదలు పెడతాడు మినా ప్రెయింగ్ లా మారి బొద్దింకలను ఒక్క వేటుతో పాట్లుపాట్లుగా చేసేస్తుంది ముగ్గురు కలిసి చాలా బుద్దింకల్ని చంపేస్తారు నెక్స్ట్ సీన్ లో డాక్టర్ హోండా ఒక బొద్దింకకి కాల్ చేసి మాట్లాడతాడు ఆ బొద్దింక బగ్స్ టూ స్పేస్ షిప్ లోకి వెళ్లి ఆక్సిజన్ ఆన్ చేస్తుంది ఆ బొద్దింక బాడీ సగానికి కట్ అవుతుంది అందులో నుండి అసోక బయటికి వస్తుంది అందరూ ఆమె చనిపోయింది అని అనుకుంటారు కానీ ఆమె మొదటి నుండి డాక్టర్ కోసం పనిచేస్తూ ఉంటుంది అసోక ఎమరల్ కాక్రోచ్ వాష్లా మారి ఉంటుంది ఆమె సూపర్ పవర్ వచ్చేసి తన బొద్దింకల మైండ్స్ ని కంట్రోల్ చేయగలదు అసోక కెప్టెన్ రుజుమని చంపేస్తుంది తరువాత ఇచ్చిరో బాడీ మీద వాటర్ పోస్తుంది ఇచిరో కూడా డాక్టర్ హోండా కోసమే పనిచేస్తుంటాడు ఇచిరో ఏషియన్ కరోనా మైల్డ్ లా మారిపోయి ఉంటాడు అతని సూపర్ పవర్ వచ్చేసి ఎలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా బ్రతకగలడు అతను తిరిగి మేల్కోవడానికి కొన్ని వాటర్ చాలు బక్స్ టు స్పేస్ షిప్ ఇంజిన్ ని పనిచేయకుండా చేసింది ఇచిరోనే బొద్దింక గుడ్డుని భూమికి తీసుకురమ్మని డాక్టర్ హోండా అసూక ఇచిరోకి ఒక మిషన్ అప్పగించుంటాడు ఆ గుడ్డుని జపానీస్ గవర్నమెంట్ కి అప్పగిస్తే వాళ్ళు దానిని ఉత్పత్తి చేసి ఆ బొద్దింకలను ఉపయోగించుకొని వాళ్ళ సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటారు ఇదే మా ప్రధానమైన మిషన్ మార్స్ మీద బొద్దింకలను చంపడం అనేది ఒక అబద్ధం అని డాక్టర్ హోండా చెప్తాడు అసోక ఇచ్చి స్పేస్ షిప్ లో ఆ గుడ్డుని తీసుకుని వెళ్తుంటే ఆ గుడ్డు మధ్యలోనే పగిలి అందులో నుండి ఇంకా అభివృద్ధి చెందిన రెండు బొద్దింకలు బయటికి వస్తాయి అసోక తన పవర్ తో వాటిని కంట్రోల్ చేయాలని చూస్తే అవి అన్నిటికన్నా చాలా అభివృద్ధి చెందినవి కాబట్టి ఆమె వాటిని కంట్రోల్ చేయలేదు అవి అసోకని చంపేసి మిగతా బొద్దింకలని సహాయం కోసం పిలుస్తాయి ఆ పిలుపు వినగానే ఉపరితల మీద ఉన్న బొద్దింకలకి రెక్కలు తెరుచుకుంటాయి ఎగురుకుంటూ వెళ్లి ఆ స్పేస్ షిప్ ని కిందకి కూల్చేస్తాయి అందులో నుండి అభివృద్ధి చెందిన రెండు బొద్దింకలు బయటికి వస్తాయి కుమాచి టీం మీద దాడి చేయమని ఆర్డర్ చేస్తాయి కుమాచి రెండవ డోస్ ని ఇంజెక్ట్ చేసుకుని తన పవర్స్ ని పెంచుకుంటాడు అలా చాలా బొద్దింకలను చంపేస్తారు కానీ వాళ్ళకు అసలు సమస్య కొత్తగా అభివృద్ధి చెందిన బొద్దింకలతో వస్తుంది వాటితో పోరాడటం కుమాచి టీం కి కష్టం అవుతుంది అందులో నుండి ఒకటి మీనా చేతిని కట్ చేసేసి ఆమెను చంపేస్తుంది మీనా చనిపోవడం చూసి జిమ్ సెకండ్ డోస్ ఇంజెక్ట్ చేసుకుని తన పవర్స్ ని పెంచుకుంటాడు అలా కుమాచి జిమ్ తమ డోసెస్ ని పెంచుకుంటూ బొద్దింకలను చంపుకుంటూ వెళ్తారు జిమ్ కి తన సూపర్ పవర్ గా రెండు రెక్కలు ఏర్పడతాయి దానితో గాల్లోకి ఎగురుతాడు బొద్దింకలు కూడా గాల్లోకి ఎగిరి జిమ్ తో పోరాడతాయి కొమాచి జిమ్ తమ సూపర్ పవర్స్ తో వందల కొద్ది బొద్దింకలను ఈజీగా చంపేస్తుంటారు బొద్దింకలన్నీ పోరాడి పోరాడి అలసిపోతాయి కానీ జిమ్ కుమాచి మాత్రం అస్సలు తగ్గకుండా పోరాడుతూ ఉంటారు ఈ బొద్దింకలను ఓడించాలంటే ముందు వాళ్ళ నాయకుల్ని చంపేయాలని జిమ్ కి ఐడియా వస్తుంది ఎక్కువ డోసెస్ ఇంజెక్ట్ చేసుకుంటే ఎప్పటికీ తన ఆకారం పురుగులానే ఉండిపోతుందని తెలిసి కూడా జిమ్ ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకుంటాడు జిమ్ చాలా పవర్ఫుల్ గా మారిపోతాడు నాయకుల్లో ఒకరిని ఒకటే కిక్తో తలని లేపేసి చంపేస్తాడు తనతో ఉన్న పవర్ అంతా అయిపోవడంతో జిమ్ అలసిపోయి పోరాడలేక కింద పడిపోతాడు కొమాచి మిగిలి ఉన్న నాయకుడి నుండి జిమ్ని కాపాడటానికి దానితో పోరాడతాడు కానీ ఆ బొద్దింక పవర్ ముందు కొమాచి ఎక్కువసేపు నిలవలేకపోతాడు కొమాచి ని చంపే సమయానికి ఆ బొద్దింకలకి గాల్లో వాళ్ళ వైపుగా మెరుస్తూ ఒక జీవి కనిపిస్తుంది పైనుండి బొద్దింకలన్నిటి మీద మెరుస్తున్న దుమ్ముని చల్లుతుంది ఆ ఎగిరే జీవి ఎవరో కాదు నన్నావో అని తెలుస్తుంది ఆమె తన చివరి రూపంలోకి మారిపోయి ఉంటుంది తన ఫ్రెండ్స్ ని బొద్దింకల నుండి కాపాడుకోవడానికి వస్తుంది అది దుమ్ము కాదు సూక్ష్మ పేలుడు పదార్థం అని జిమ్ తెలుసుకుంటాడు కుమాచి ననావు కలుసుకోవడానికి ఆమె వైపుగా ఎగిరిపోతాడు అంతలోపే బొద్దింకల సైన్యం నుండి ఒకటి వాళ్ళ మీద కాల్పులు జరుపుతుంది ఒక పెద్ద పేలుడు జరుగుతుంది జిమ్ ఆ పేలులో కుమాచి చనిపోక అతన్ని కాపాడుతాడు ననావు ఆ పేలుల్లో చనిపోతుంది కొద్దిసేపటికి కుమాచి మేలుకొని అతని ఫ్రెండ్ జిమ్ దగ్గరికి వెళ్తాడు జిమ్ పూర్తిగా లోక్టస్ పురుగులా మారిపోయి ఉంటాడు జిమ్ కుమాచితో నేను నీతో పాటు భూమి మీదకి రాలేను ఒక్కడే వెళ్లిపో అని చెప్తాడు కుమాచి ఒప్పుకొని స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తాడు వెళ్లే పేలుడులో బాగా గాయపడిన బొద్దింకల నాయకుడు తిరిగి లేచి కుమాచితో ఫైట్ కి వస్తాడు కుమాచి దాని రెండు పంచెస్తోనే ఓడిస్తాడు దాన్ని చంపకుండా ప్రాణాలతో వదిలేసి వెళ్తాడు షిప్ లోకి వెళ్లి చూసి చీరో ఇంకా బ్రతికే ఉంటాడు కొమాచి వెనక ఉన్న బొద్దింకను షూట్ చేసి చంపి అతన్ని కాపాడుతాడు మన మధ్య ఉన్న గొడవలు భూమి మీదకు వెళ్ళాక చూసుకుందామని కొమాచి చెప్తాడు ఇద్దరు కలిసి ఎస్కేప్ వార్డ్ లో భూమికి బయలుదేరతారు దాన్ని చూస్తున్న బొద్దింకల నాయకుడు తనని ప్రాణాలతో వదిలేసినందుకు అతని సైన్యాన్ని దాన్ని చేస్ట్ చేయకుండా ఆపేస్తాడు నెక్స్ట్ సీన్ లో ఇచ్చిరో సిస్టమ్ హ్యాక్ చేసి మార్స్ మీద ఏం జరుగుతుందో భూమి మీద లైవ్ టెలికాస్ట్ చేస్తుంటాడు ఇదంతా డాక్టర్ హోండాకి తెలుస్తుంది డాక్టర్ హోండా గవర్నమెంట్ అతన్ని చంపేస్తుంది అని భయపడి దాక్కోవాలని అనుకుంటాడు కానీ అతని అసిస్టెంట్ డాక్టర్కి గన్ గురి పెడుతుంది ఆమె గవర్నమెంట్ కోసం పనిచేసే స్పై అని తెలుస్తుంది ఆమె డాక్టర్ని షూట్ చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసుకుని డాక్టర్ అతని చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ బుల్లెట్ అతన్ని ఏమి చేయలేదు డాక్టర్ వెంటనే ఆమెను విషంతో చంపేస్తాడు నెక్స్ట్ సీన్లో ఇచిరో ఈ ఎక్స్పెరిమెంట్ వెనక ఎవరెవరు ఉన్నారో అందర్ని బయట పెడతా అని కుమాచికి ప్రామిస్ చేస్తాడు భూమి మీదకు వెళ్ళాక ఏం చేస్తావని కుమాచి ఇచిరో అని అడుగుతాడు చనిపోయిన వాళ్ళ గుర్తుగా సమాధులు ఏర్పాటు చేస్తా అని చెప్తాడు ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్